మనం బర్డ్ బేస్ రెడీ చేసుకున్నాం కదా ఈ బర్డ్ బేస్ తో ఫస్ట్ ఒక క్రో చేద్దాం సో ఇది చేయాలి అంటే ఇక్కడ మనం చూడండి సో ఇలా ఉంది కదా ఈ ట్రయాంగిల్ ని ఇలా పైకి తీసుకుంటాం ఓకే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనేది పైకి ఉంటుంది ఇలా పెట్టుకొని చేస్తే మీకు కరెక్ట్ గా వస్తుంది సో ఇలా పైకి పెట్టుకున్న ట్రయాంగిల్ దగ్గర మళ్ళీ ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకుంటాం ఈ ట్రయాంగిల్ అనేది పైన ఉంటుంది ఓకే సో ఇలా అయిన తర్వాత ఇక్కడ మనం హెడ్ పెట్టుకుంటాం హెడ్ ఎలా పెట్టుకుంటాం సో ఇక్కడ ఇలా ఫస్ట్ ఒక ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని ఈ దీన్ని ఇలా బెండ్ చేస్తే ఇక్కడ మనం ఇంతకుముందు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫామ్ అయిన లైన్స్ దగ్గరికి బెండ్ అవుతుంది బెండ్ అయిన తర్వాత దీన్ని ఇలా పెట్టుకుంటాం సో ఇది హెడ్ అయ్యింది హెడ్ అయిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా టూ చిన్న ట్రయాంగిల్స్ ఉంటాయి సో ఈ ట్రయాంగిల్స్ ని మనం లెగ్స్ గా పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటాము అంటే ఒకదాన్ని ఇలా అవుట్ సైడ్ బయటికి ఇలా ఒక చిన్న ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేయాలి అదేవిధంగా సేమ్ డిస్టెన్స్ లో ఇంకొక ట్రయాంగిల్ ఈ సైడ్ బయటికి ఆపోజిట్ సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తే మనకు క్రో అనేది వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ ఒరిగామి క్రో If you like this video, like, share, subscribe. Thank you.